దుకాణాల తెరచుకోవడంపై నెల్లూరు జిల్లా కరిగిరిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నేత ప్రభాకర్ రావు మాట్లాడారు. కరోనా వైరస్ ప్రభావంతో మనుషులు ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం మాత్రం ఆదాయమే పరమావధిగా తన మద్యం వ్యాపారాన్ని నిర్వహిస్తుందని విమర్శించారు. మద్యం దుకాణాల వద్ద వందలాది మంది మూకుమ్ముడిగా కొనుగోలు జరుపుతున్నారని, వారి వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మద్యం షాపులు మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 కరాళ నృత్యం చేస్తూ ఉంటే ఒక తట్టు ఎవరికి వ్యాధి ఉందో తెలియదు, ఎవరికి లేదో తెలియదు, మనుషులందరూ బయట తిరుగుతున్నారు. ఇలాంటి యముడేమో బ్రహ్మాండంగా ఎవరిని దొరుకుతారో నాకు తీసుకుపోతామని చెప్పి యముడు తిరుగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మద్యాన్ని బహిరంగంగా అమ్ముతూ మద్యం షాపులు తెరిచి ఇది ప్రజలకి ఇబ్బందికరం అన్నమాట. ఏ విధంగా చూసినా కూడా ప్రభుత్వ సంక్షేమం దీనివల్ల రాదు. ఇప్పుడు ప్రజా సంక్షేమానికి బదులుగా ఈ కరోనా, ఈ కోవిడ్ వచ్చిన ఈ వ్యాధిగ్రస్తులకి సకల సదుపాయాలు, చికిత్స, ఆరోగ్యం, మందులు, వసతి సౌకర్యాలు సమకూర్చడంలో మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. ఎందుకంటే ఈరోజు చూడండి, నెల్లూరులో వచ్చేసి మనుబోలు ఉపాధ్యాయుడు శ్రీ రమేష్ గారు నేను చస్తున్నానయ్యా, నన్ను ఒకరవ డాక్టర్లు చూడండి అంటే సూచన వాడలేడు. నిన్న కావల్లో చూడండి, చెత్త ఈ బండ్లల్లో చెత్త మాటున శవాలను తరలిస్తున్నారు. చికిత్స ఎక్కడా సరిగా అమలు జరగడం లేదు. నిన్న కర్నూలులో 300 మంది బజార్లో ప్రజల్లోకి వచ్చి వాళ్ళు రోడ్ల మీద బైఠాయించి వాళ్ళ బాధలు వెళ్ళగక్కున్నారు. ఎందుకు వచ్చారు? వాళ్ళకి సరైన వస్తి చికిత్స అందడం లేదు కాబట్టి. ఏదో కుంటి సాకులు, బుడ్డ పేజీలు చెప్పి అక్కడెవరో విశాఖపట్నంలో కేవలం ఈ మద్యం దొరకక ప్రత్యామ్నాయం సేవించి ఏదో 10-15 మంది చచ్చిపోయారు అనే చెప్పి నెపంతో మీరు మద్యాన్ని మళ్ళీ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. అందువల్ల మళ్ళీ ఆ మద్యం సేవించిన వాళ్ళు, వాళ్ళకి ఎవరికి ఉందో తెలియదు, ఎవరికి లేదో తెలియదు, వాళ్ళు ప్రజా బాహుళ్యంలో తిరుగుతున్నారు. లేనివారు ఎత్తకపోతున్నారు, ఉన్నవారు అందరికీ అంటించబోతున్నారు. ఇది విజృంభిస్తున్నది. యముడు కాల యముడై బజార్లలో తిరుగుతున్నాడు, ఎవరు దొరుకుతారు ఎత్తకపోతామని. ప్రజల సంక్షేమం కోరేటువంటి ప్రభుత్వం కనుక అయినట్లయితే బ్రాంది షాపులు వెంటనే మూసి ఈ ప్రజలందరినీ రక్షించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ప్రతిదీ ప్రతి దాంట్లో గందరగోళం సృష్టిస్తూనే ఉంది ఈ వైఎస్ఆర్సిపి. ఇప్పుడు ఇళ్ళు పంచుతుంటే 30 లక్షల పట్టాలు ఇస్తామన్నారు. 30 లక్షల పట్టాలలో 15 లక్షల ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నుంచి వస్తుంది. మీరు ఇళ్ళ స్థలాల నిర్మాణానికి అనువుగా చేయడానికి ఉపాధి హామీ నిధులు మేము కేంద్రం నుంచి ఇచ్చాం. అవి సక్రమంగా అమలు జరిగేటువంటి విధానం కూడా మేము చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిధులు ఇప్పటికే చాలా గోల్మాలు జరిగాయి ఈ రాష్ట్రంలో. ఈ ఇంటి నివేశన స్థలాలు అరేంజ్ చేయడంలో ఎక్కడ అవినీతి జరిగినా భారతీయ జనతా పార్టీ దాన్ని విమర్శిస్తుంది, దాన్ని ఖండిస్తుంది, దాన్ని నిక్కు తెలిసిందాకా నిద్రపోదు. ఈరోజు ప్రజలకి ప్రభుత్వ బడుల్లో చుట్టూ ప్రహరీలు, అదనపు గదులు, చెప్పులు, బూట్లు, సమదుస్తులు, పుస్తకాలు అన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేవి. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఊసెత్తకుండా మాటెత్తకుండా జగనన్న ఇల్లు స్టిక్కర్ మీది, పథకాలు మావి,
కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మీరు గమనించి పథకాలు అర్హులందరికీ చేరాలని చెప్పి మేము పదే పదే కోరుకుంటున్నాం.